నూట పంతొమ్మిదవ కీర్తన 73వ వచనం దగ్గర నుంచి 80వ వచనం వరకు సునీల్ గారు చదువుతుండగా ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైన పనియు విశ్వాసగలవని, నీవు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆవరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గునొందుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాస్త్రములను తెలుసుకుని వారును నా పక్షము నొందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. దేవుడు ఈ వాక్యము మనందరి వినికిడిలో దీవించునుగాక. కూర్చుందాం. 119వ కీర్తన, దావీదు గారు వ్రాసిన కీర్తన. ఈ కీర్తనలో 73వ వచనం ఒకసారి చదువుదాం. 70, నీ చేతులు నన్ను నిర్మించెను, నాకు రూపమును ఏర్పరిచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచే ప్రభువా. దావీదు గారు చెప్తున్నారు, తండ్రి అయిన దేవుణ్ణి ఉద్దేశించి, దేవా నీ చేతులు నన్ను నిర్మించాయి. మనం ఎవరి చేత నిర్మించబడ్డాం? దేవుని చేత నిర్మించబడ్డాం. అందుకే 139వ కీర్తనలో ఉంటుంది, పిండమునై ఉండగానే నీవు నన్ను చూశావు. పిండమునై ఉండగానే 139వ కీర్తన ఒకసారి తీద్దాం. 139వ కీర్తన నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. ఎవరు పిండమునై ఉండగా? ఎవరైతే వాళ్ళు నేను పిండమునై ఉండగా నా తల్లి చూడక ముందే దేవుడు మనలను చూశాడు. ఆయన మనకు రూపు ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడంటే, ప్రతి మనిషికి ప్రతి మనిషి ప్రత్యేకమే. నాకున్న ఐరిస్, నాకున్న కంటిపాపలో ఉన్న ఐరిస్ ఇంకెవరికి ఉండదు. అంత కేర్ తీసుకుని, అంత జాగ్రత్త తీసుకుని దేవుడు మనలను నిర్మించారు. మనకొక రూపు ఏర్పాటు చేశారు. మనకొక రూపు. సైన్స్ ఏం చెప్తుందంటే, నాలంటోళ్ళు ఒక 7 మంది ఉంటారట. నాకులాగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ నాలంటోడు మీకు కనపడితే మాత్రం ముందు టెస్ట్ చేయండి, నువ్వు మా పాస్టర్వా లేకపోతే నువ్వు మా అన్నయ్యవా కాదా అని టెస్ట్ చేసి అప్పుడు మాట్లాడండి. అమ్మ, అర్థమైందా? నాలంటోళ్ళు 7 ఉంటారట. 7 ఉన్నా సరే నాకున్న ఐరిస్ వాళ్లకు ఉండదు, వాళ్లకున్న ఐరిస్ నాకు ఉండదు. వాళ్ళ చేతి గుర్తులు వేరే, నా చేతి గుర్తులు వేరే, నా స్వరం వేరే, వాళ్ళ స్వరం వేరే. దేనికది సపరేట్గా దేవుడు తయారు చేసి మనల్ని నిర్మించి ఇక్కడ పెట్టాడు. అందుకే దావీదు గారు ఎంత జ్ఞానంతో అంటారంటే, 70వ వచనంలో, దేవా నీ చేతులు నన్ను నిర్మించాయి, నాకు రూపమును ఏర్పాటు చేశాయి. చాలామంది ఏం చేస్తారంటే, సినిమా యాక్టర్లను చూసి, ఆహా ఎంత బాగుంది, నాకు కూడా అలాంటి ముక్కుంటే బాగుండు, లేకపోతే నాకు కూడా అలాంటి మూతుంటే బాగుండు అని కొంతమంది ఆపరేషన్లు చేయించేసుకుంటూ ఉంటారు. వాళ్ళే ఆపరేషన్లు చేసుకుని రకరకాలుగా తయారైపోయి సినిమాల్లో యాక్ట్ చేస్తుంటారు. కానీ దేవుడు మనకి సహజంగానే ఎవరి కాళ్ళు అందగాళ్ళు. ఆమెన్. ఇప్పుడు మిల్కీగాడు మూతి బండ మూతిలాగా ఉన్నా వాడు అందగాడే. ఏంటి, ఎవరి కాళ్ళం అందగాళ్ళమే. దేవుడు అలా చూశాడు, నేను పిండమునై ఉండగా నీవు నన్ను చూచితివి. చూసి నువ్వు అందంగా లేకపోతే పోలేరా, అందరూ అందంగా ఉన్నా నువ్వు ఒకడు పోయి చండాలంగా ఉండని చెప్పి దేవుడు చేయడు కదా. అలా చూసుకుని ఎంత బాగున్నావురా, మిల్కీ ముక్కు అలాగుందేంట్రా, మూతి ఎలా ఉందిరా, నీ కళ్ళు బాగున్నాయిరా అని దేవుడు మెచ్చుకున్న తరువాత, సర్టిఫై చేసిన తరువాత తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి ఆయన వచ్చాడు. కాబట్టి ఎవరికి వాళ్ళమే ప్రత్యేకం.
ఎవరికి వాళ్ళమే వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వారు ఉండవలసిన లక్షణాలలో దేవుడు మనల్ని తయారు చేసి ఈ భూమి మీదకి దేవుడు తీసుకొచ్చాడు. తర్వాత ఆయన అంటాడు, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు. ఏం దయచేయాలట? నాకు బుద్ధిని దయచేయి ప్రభువా. మనకు బుద్ధి రావాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. బుద్ధిని మించింది ఒకటి ఉంది, సుబుద్ధి. సుబుద్ధి, సుబుద్ధి కలిగిన భార్య దొరుకుట చెప్పాలి. అరుదు, సుబుద్ధి కలిగింది దొరకదు. సునీల్ గారు, నాకు ఎప్పుడు దొరుకుద్దు? దొరికిన తర్వాత తెలుస్తుంది నాయన, అది సుబుద్ధా ఏ బుద్ధి అనేది అప్పుడు తెలుస్తుంది. అంతవరకు అందరూ సుబుద్ధి కలిగిన వారే. యేసుక్రీస్తు నామమున నీకు సుబుద్ధి కలిగిన భార్య దొరుకునుగాక. అంతే, దేవుని స్తోత్రం. దేవుడు అంటాడు, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధిని దయచేయి. ఆ బుద్ధితో మనం ఏం చెయ్యాలి అని అంటే దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను మనం నేర్చుకోవాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఆస్తి పంచుకుని తండ్రిని విడిచిపెట్టి దూర ప్రాంతం వెళ్ళిపోయి రకరకాల వ్యాపారాలు చేశాడు. మరి బెట్టింగే చేశాడో, మోసమే చేశాడో, లేకపోతే ఇంకోటే చేశాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి దుర్వ్యాపారములు చేశాను. మొత్తం డబ్బులన్నీ పోయిన తర్వాత, తినడానికి తిండి కూడా లేని తర్వాత, పందులు కాయటానికి పందుల యజమాని దగ్గర ఉన్నాడట. ఇక ఆయనకి అక్కడ కూడా ఆహారం దొరకకపోతే పందులు తినే ఆహారం తినటానికి పందుల మధ్యలోకి వెళ్ళిపోయాడు. పందులు ఏం తింటాయి? పొట్టు తింటాయి. ఆ పొట్టు తినే దగ్గరికి పందులే వెళ్ళాలి. ఈ మనిషి వెళ్ళకూడదు కదా. ఏమండి ఎంత తిండిపోతో చూడండి. ఇక అయ్యగారు అక్కడికి వెళ్ళిపోయి తింటంటే అయ్యి ఊరుకుంటాయా? పంది మూతితో కొడితే ఎవడైనా సరే 6 or 4 వెళ్ళిపోవలసిందే. అంత గట్టిగా కొడతాయి ఇలాగయ్యి. అప్పుడు అవి ఒకటి ఫుట్బాలు క్రికెట్ ఆడేసుకుంటే అప్పుడు బుద్ధి వచ్చిందంట ఈయనకి. ఎవరికి? ఈ తప్పిపోయిన కుమారుడికి. అప్పుడు బుద్ధి వచ్చి తండ్రి ఇల్లు గుర్తొచ్చి పరిగెట్టుకుంటా వచ్చాడు. మనకి ఆ దుర్దినాలు రాక మునిపే దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం. ఏమని? ప్రభువా, నీ ఆజ్ఞలు నేను నేర్చుకున్నట్లు నీవు నాకు బుద్ధిని దయచేయము. పోయిన వారం మనం చదువుకున్నాం 66వ వచనం. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్పించు. మనకి వివేచన కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, మాట్లాడే తీరు రావాలన్నా, బుద్ధి ఉండాలన్నా, మర్యాదగా ఉండాలన్నా, సత్ప్రవర్తన ఉండాలన్నా దేవుడు నేర్పించాలి. తరువాత తల్లిదండ్రులు నేర్పించాలి. తరువాత స్కూల్లో ఉన్న టీచర్లు నేర్పించాలి. యారా? శశి కుమార్ అంతేనా? కాదు, ఆడి పేరు శశి కుమార్, ఆడు ఒప్పుకోడు. తర్వాత 74వ వచనం. దేని మీద ఆశ పెట్టుకున్నాడట? ఆదివారం వస్తే చాలు. శనివారం రాత్రి నుంచే మొదలవుతుంది మటన్ షాప్, మస్తాను గుర్తొస్తాడు. ఏమండి? లేకపోతే రేష్మా బిర్యానీ గుర్తొస్తుంది, లేకపోతే భుజభుజ నెల్లూరులో బ్రతుకున్న చేపలు గుర్తొస్తాయి. ఈ ఆదివారం వాటి మీద మనం ఆశ పెట్టుకుంటాం. కానీ దావీది గారు అంటారు, నేను దేని మీద ఆశ పెట్టుకున్నాను? నీ వాక్యము మీద ఆశ పెట్టుకున్నాను. దావీదు గారు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నారు. మనం ఆశ దేని మీద ఉంది? దేని మీద ఉంది? మనం ఒకవేళ తిన్నామనుకోండి, తిన్న తర్వాత బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది, దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. కానీ దేవుని వాక్యము మీద మనం ఆశ పెట్టుకుంటే అది హృదయంలోనికి వెళ్ళి ఆ హృదయంలో ఉన్న ఘోరమైన వ్యాధిని అది శుద్ధీకరించి అపరిశుద్ధత నుండి మనల్ని తప్పించి పరిశుద్ధతను దయచేసి క్రీస్తు రూపంలోనికి మనకి మారుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆశ, దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే భూలోకంలో బాగానే ఉంటాం, తరువాత మరణించిన తరువాత ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్తాం. ఈ భూలోక సంబంధమైన ఆహారం తింటే రకరకాలు పెరుగుతాయి, తర్వాత పొగతోటకి వెళ్ళిపోవాలి. అంతే కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల డాక్టర్లు వాళ్ళు ఏదో శాంపిల్ పంపిస్తే, సునీల్ గారి ల్యాబొరేటరీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకుంటే సర్వ శరీరమునకు ఆరోగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వ శరీరానికి, అలాగే ఆత్మకు కూడా ఆరోగ్యం దేవుడు అనుగ్రహిస్తారు. తరువాత చదువుదాం 75వ వచనం. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడనై నేను నిన్ను, నీవు నన్ను శ్రమపరిచితివని
ఆ దేవుడు మనల్ని శ్రమ పెడుతున్నాడు అని అంటే దేవుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, శ్రమల కొలిమిలో మనల్ని నడిపిస్తున్నారు అని అంటే, ఇప్పుడు బంగారం ఉంది, బంగారం ఉంది, బంగారం కొలిమిలోకి వెళ్ళకుండా మెళ్ళకు వస్తుందా? బంగారం కొలిమిలోకి వెళ్ళకుండా కిరీటం మీద కిరీటం తయారవుతుందా? బంగారం కొలిమిలోకి వెళ్ళి ఎంత కాల్చబడితే దానికి అంత మెరుగు వస్తుంది, దానికి అంత మెరుపు వస్తుంది. దేవునికి స్తోత్రం. మనం కూడా శ్రమలు పడ్డామనుకోండి, శ్రమ పడితే కానీ బాధ పడితే కానీ బోధపడదు. దేవునికి స్తోత్రం. మనం బాధ పడుతున్నాం అనుకో, కొంతమంది ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, ఇదివరకు బెల్ బాటమ్ ప్యాంట్లను ఉండే ఇలా కిందకి ఇలాగెలా నడిచేవాళ్ళు, కాళ్ళు ఇలా ఇసురుకుని ఇలా ఇసురుకుని నడుస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ఏదో రాయి కాలికి తగిలింది అనుకో, ఏమ్మా తగిలితే ఎలా ఉంటుంది? ఆహా ఎంత బాగా తగిలింది, భలేగుంది అనుకుంటామా? అవును అనుకో, అబ్బా అంటాం. అన్న తర్వాత నుంచి బుద్ధి వస్తుంది, ఏమని ఇక నుంచి మనం ఇలా నడవకూడదురా, జాగ్రత్తగా నడవాలి. బాధపడ్డాం కాబట్టి నడవడిక బాగుపడింది. దేవునికి స్తోత్రం. దేవుళ్ళో కూడా మనం నిలబడాలి అని అంటే, ఆయన విశ్వాస్యతలో మనం ఎదగాలి అని అంటే, విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి అని అంటే, ఆయన రూపు మనకి రావాలి అని అంటే, శ్రమ పడుట నాకు మేలు, మేలు, మేలు. మనకి శ్రమలు వస్తున్నాయి అని అంటే, వాక్యంలోకి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం, శ్రమలు వస్తున్నాయి అని అంటే మనల్ని సరిచేయటానికే, సరిచేయటానికే. ఒక మంచి కొండ ఒకటి ఉందట, కొండ, 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 కొండ తెలుసా? కొండ, దాని మీద చెట్లు గిట్లు ఏమి లేవు, మొత్తానికి బ్రహ్మాండంగా ఉంది. ఒక శిల్పి గారు సుత్తి శానం ఇవన్నీ ఒక బ్యాగ్ వేసుకుని బయలుదేరాడట ఆ కొండ దగ్గరికి. ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఆడు కూర్చుని నడిచి వచ్చిన దాని మీద ఒక వాటర్ బాటిల్ తీసుకుని తాగుతుంటే కొండ అనుకుందట, ఎన్నాళ్ళు నన్ను ఎవడో పట్టించుకోలేదు కానీ నేనెవరో చాలా మంచోడు, నా దగ్గరికి వచ్చి చక్కగా కూర్చుని మంచినీళ్ళు తాగుతున్నాడు బాబు, తాగు నాయన అనుకుంటుందంట ఈ కొండ. తాగిన తర్వాత జాగ్రత్తగా సేద తీరిన తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసాడట, ఆ కొండ అనుకుంటుందంట, ఆ భోజనం కూడా చేస్తాడేమో అనుకుంటుందంట పాపం కొండ. బ్యాగ్ ఓపెన్ తీసిన తర్వాత దాంట్లో నుంచి ఒక సుత్తు ఒకటి శానం ఒకటి తీశాడట, ఆహా పాపం ఏమైనా చేసుకుంటాడేమో అనుకుంటుంది, నన్ను ఎంత ఆధారం చేసుకున్నాడని చెప్పి కొండ సంతోషిస్తుంది. అన్న తర్వాత కుర్రోడు లేచి నిలబడి శానమేమో అక్కడ పెట్టి సుత్తు పెట్టి కొట్టడం మొదలు పెట్టాడట, దేన్ని? కొండని. అప్పుడు తిట్టుకోవటం మొదలెట్టిందంట, ఓరి 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 దుర్మార్గుడా, నువ్వు వచ్చి కూర్చుంటే నేను కూర్చొనిచ్చాను, మంచినీళ్ళు తాగినిస్తే తాగనిచ్చాను, భోజనం చేస్తావు అనుకున్నాను, నిద్రపోతావు అనుకున్నాను, నువ్వేంట్రా కూర్చున్న దాన్నే అన్యాయం చేస్తున్నావురా, నువ్వు తల్లి పాలు తాగినది నెత్తి మీద తన్నే ఓడువురా నువ్వు అని రకరకాలుగా తిట్టుకుంటుందంట. అయినా మనోడు చెక్కటం ఆపల, చెక్కి 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 చెక్కిన తర్వాత 3 నెలలు చెక్కుతానే ఉన్నాడు దాన్ని. రాత్రి పగలు నిద్ర లేదు పాపం, దేనికి? కొండకి నిద్ర లేదు, గాయాలైపోతుంది, తిట్టుకుంటుంది, అయినా మనోడు ఆగట్లేదు. 3వ నెల అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఒక బండెక్కిచ్చి ఊరు మధ్యలోకి తీసుకొచ్చి నిలబెట్టారట, మంచి శిల్పాన్ని చేసి. అప్పుడు అందరూ వచ్చి దానికి పా నెత్తి మీద నుంచి పాలు పోసేవాడు ఒకడో, దండేసేవాడు ఒకడో, పూలు పాదాల దగ్గర పెట్టు, ఇవన్నీ చూస్తుండేటప్పుడు ఆ శిల్పి అక్కడ పక్కన చేతులు కట్టుకున్నాడు చూస్తుంటే, దండవండి శిల్పి గారు ఎక్కడో అడవుల్లో ఉన్న నన్ను తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు? ఊరు మధ్యలో పెట్టావు, సన్మానం పొందేటట్టుగా నువ్వు చేసావు. కొండ శ్రమ పడింది కానీ ఊరు మధ్యలోనికి వచ్చి అందరి చేత మన్ననలు పొందింది. అలాగే మనం కూడా దేవుడు మనల్ని శ్రమ పెడుతున్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, చచ్చా దేవుడు ఇది యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఇంతేనండి, అబద్ధం ఆడొద్దంటాడు, సినిమా చూడొద్దంటాడు, సీరియల్ చూడొద్దంటాడు, ఏది అత్తను గుద్దిని కాపురమా, అత్తను తన్నిని కాపురమా, ఏం కాపురం అమ్మది? తెలీదా, మా బంగారం కొత్తే చెప్పు, అవి చూడొద్దంటారు, ఏమి చూడొద్దంటారని చెప్పి అనుకుంటారు. కానీ కల్పనా కథల వైపు చూడకూడదని బైబుల్ చెప్తుంది. దేని వైపే చూడాలి మనం? దేవుని యొక్క వాక్యము మీద మనం ఆశ పెట్టుకోవాలి. తర్వాత 76వ వచనం, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. అండర్లైన్ చేసుకుందామండి, దేవుడు మనకిచ్చిన మాట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందుతారో, ఎవరైతే యేసయ్య పాదాల చెంత నిలబడతారో, వారందరూ సేవకులే, సేవకురాళ్లే. వారందరినీ దేవుని యొక్క కృప ఏం చేస్తుందట? ఆదరించునుగాక. దేవుని కృప ఆదరిస్తుంది.
దేవుని కృప నిలబెడుతుంది. దేవుని కృప ఆకలైతే ఆహారం పెడుతుంది. దేవుని కృప సిగ్గుపడకుండా ధైర్యాన్నిచ్చి మనిషికి విలువనిచ్చి నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఈ దినాన మనకు వాగ్దానం చేస్తున్నాడు, నీ సేవకునికి నీ కృప ఆదరించునుగాక. ఇక్కడ కూర్చున్న మనందరినీ దేవుని కృప ఆదరించునుగాక. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. సౌండ్ ఉంది కానీ మరి చెప్పరే. గట్టిగా కృప ఆదరించునుగాక. చర్చిల కుమారి గడు బిర్యానీ తిన్నట్టున్నాడు. దేవునికి స్తోత్రం. తరువాత 77, నీ ధర్మశాస్త్రము నాకు ఏంటంట చెప్పాలి చెప్పాలండి. ధర్మశాస్త్రము నాకు సంతోషం. ఎంతమంది బైబిల్ చదివారు వాళ్ళు పొద్దున్నే లేచి? దేవు సగం సగం పూర్తిగా బైబిల్ చదవాల. పర్లేదు, నా ఓకే, నేను దానికి అర్థం చేసుకోగలను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం. కళ్ళు ఇలా కనుక్కుంటానే కాపీ అనగానే కాపీ వచ్చేయాల అప్పుడు. ఎంత బాగుంది. కొంతమంది కాపీ తాగితే కానీ అక్కడికి వెళ్ళలేరు. ఎక్కడికి? అర్థమైపోయింది మీకు. మీరు అమ్మో మామూలుళ్ళ మీరు. దానికంటే ముందు ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. దేవునికి స్తోత్రం. నువ్వు పొద్దున్నే లేచి ఆశగా ప్రభువా నాతో మాట్లాడు అని అంటే ఏ నేనా చెల్లమ్మా? దేవుడు మాట్లాడతాడా? మాట్లాడ్డా. మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ఉన్నా సరే ఆ వాక్యాన్ని మనం చదువుకుంటే దేవుడు సంతోషకరంగా మనల్ని 78 వచ్చినం. ఏం ధ్యానిస్తున్నారట? నేను నీ ఉపదేశములను చెప్పాలి చెప్పాలి ధ్యానించుచున్నాను. నీ వాక్యము నాకు సంతోషకరం. దేవుడు ఈ దినాన మనతోనే మాట్లాడుతున్నాడు. మనం పొద్దున్నే లెగ్గానే టిఫిన్ ఏం తయారు చేయాలి? టమాటాలు ఉన్నాయా లేవా? ఫ్రిడ్జ్లో ఏమున్నాయి? ఒకవేళ నేను క్యారేజీ ఏం పట్టుకెళ్ళాలి? మా ఆయనకి ఏం కట్టాలి? ఇది ధ్యానిస్తామా? నిజం మాట్లాడేసుకుందాం. వాక్యం ధ్యానిస్తామా? నిజమా? అబ్బా, మా చెల్లమ్మ లేట్గా వచ్చిన లేటెస్ట్గా చెప్పింది. ఒకవేళ ఇప్పటిదాకా ఏం జరిగిందో ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. ఉదయాన్నే దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంతో చదువుదాం. సంతోషం, దేవుడు సంతోషాన్ని ఇచ్చే గొప్ప దేవుడు అండి. ఎవరైనా దుఃఖంతో వెళ్ళిన వారు, కన్నీటితో వెళ్ళిన వారు ఏ వస్త్రం ధరిస్తారట? సంతోష వస్త్రం. ఆనంద గానాలు పరిగెట్టుకుంటా చేసుకుంటా వస్తారు. వెళ్ళేటప్పుడు మెట్లెక్కేటప్పుడు మాత్రం అబ్బా ఎక్కలేకపోతున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఒక మాట మాట్లాడతాడు. వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తాం. కొంతమంది వెళ్తారు సంతోషంగా, తొందరగా ఇడిచిపెట్టేశాడు బాబు, 12 గంటల దాకా ఇడిచి ఉంచలేదు మమ్మల్ని అని మా పాపం మక్క సంతోషంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ సంతోషం కాదు, దేవుని వాక్యము మనకు సంతోషం. తర్వాత 79, నీ అందు భయభక్తులు గలవారును నా పక్షమున ఉందురుగాక. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ దొంగ ఎవరితో సహవాసం చేస్తాడు? దొంగతోనే, దొంగల ముఠ. ఒకవేళ ఇదే దీన్ని ఏమంటారు, వాళ్ళు ఎవరితో సహవాసం చేస్తారు? వాళ్ళు ఏరుకుంటారు ఎక్కడికి, మొత్తానికి బ్యాచ్ ఏదో ఒక ఏదో రకంగా వాళ్ళందరూ కలుసుకుంటారు. వాళ్ళందరూ ఒక దగ్గర ఆడతారు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరూ ఎక్కడ చేరతారు? దేవుని ఆలయంలో. దేవునికి స్తోత్రం. దేవునికి ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి, నాకు పలానా కష్టం వచ్చిందని చెప్పేసి ప్రార్థన చేసి అన్న గ్రూప్ వాళ్ళకి మాట్లాడుకుని ఒకళ్ళ కోసం ఒకరు మాట్లాడుకుంటే దేవుడు సంఘంలో గొప్ప కార్యములు జరిగిస్తున్నారు. అదే అక్కడ చెప్తున్న మాట. 79 వచ్చినం, నీ యందు భయభక్తులు గల వారును నీ శాసనములు తెలుసుకుని వారును మన పక్షమున. మనం ఒకరినొకరం పురుకొలుపుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరం గౌరవించుకోవాలి, ఒకరినొకరం ప్రేమించుకోవాలి. అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటాం. ఆఖరి వచ్చినం, నేను సిగ్గుపడకుండునట్లు. అండర్లైన్ చేయండి మీ మాట. నేను సిగ్గుపడకుండునట్లు మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉండునుగాక. దేవుని వాక్యము మనలో ఉన్న ఎడల మనము సిగ్గుపడము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం లేదనుకోండి,
రకరకాలు ఉంటాయి ఇంకా, అవునా కాదమ్మా? అయితే దేవుని వాక్యం ఉండాలా, లేకపోతే రకరకాలు ఉండాలి. ఒకవేళ రకరకాలే ఉన్నాయి అనుకోండి, దేవుని వాక్యం ఉండదు. ఆ రకరకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం రకరకాలుగా. ఇదివరకు బట్టతలు ఎక్కడొచ్చేది? ఇక్కడ మధ్యలో. ఇప్పుడెక్కడొస్తుంది? ఇప్పుడెక్కడొస్తుందమ్మా? చుట్టూ వచ్చేస్తుంది. మీరు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత చూడండి, ఒక్కొక్కడు ఏదో గొడుగులు పెట్టుకున్నట్టుగా నెత్తి మీద ఈ చుట్టూ అంతా గీసేసుకుంటారు. ఇక్కడ మాత్రం ఇదివరకు బట్టతలు ఇక్కడ వచ్చేది. ఒక్కొక్కడేమో ఎలా పెడతారంటే అదేదో ముళ్ళ పంది ఉంటుంది చూసారా, ఇలా తిన్నగా మళ్ళీ దానికి ఏదో ఏదో జెల్ అంట, జెల్లు అది రాసేసుకుని ఇలా ఏంటి ఏంటి స్పైక్, స్పైక్స్ అంట, స్పైక్స్. మనకు అవసరమా? శుభ్రంగా గుండు కొట్టించేసుకుంటే నూనె ఖర్చు ఉండదు, రోజు తలస్నానం చేయొచ్చు. దానికి ఎవరు చేస్తారు అని అంటే, ధర్మశాస్త్రము హృదయంలో లేనివారు అలాంటి చేస్తారు. కానీ ధర్మశాస్త్రము మనలో ఉంది కాబట్టి మనం ఎలా ఉండాలట? సిగ్గుపడం, సిగ్గుపడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు అలాంటి వేషాలు వేశారు కాబట్టి ఇక్కడ కూర్చున్నాము, వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకున్నాము. అదే పద్ధతిగా ఉన్నారనుకోండి, మన సునీల్ గారిలాగా సునీల్ మంచి బాలుడు అన్నట్టుగా ఉన్నావు అనుకో, మనం ఏం చెప్తావు ఏంటండి, చూడరా సునీల్, సునీల్ చూసి నేర్చుకోరా అని చెప్తా, అవునా కాదండి? అది ఎలా వస్తుంది? మంచి ప్రవర్తన, మంచి జ్ఞానము, మంచి వివేచన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, అంటే భయభక్తులు లేని స్త్రీ తిట్టబడును, అంతే కదా అర్థం, అంతే కదమ్మా? దేవుని ఎందు భయభక్తులు ఉంటే మంచిదండి. దేవుణ్ణి నమ్ముకుందండి, మనం చెప్పక్కర్లా, ఎవరు చెప్తారు? ఇటు చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తారు. ఒకవేళ అలా ఉండకుండా ఇంట్లోనేమో రక్షణ సునాదమును గురించిన పాటలు వచ్చి, బయటేమో జబర్దస్తులు ఇంకే ఉంటాయి కదా, ఆ మాటలు మాట్లాడుతున్నాం అనుకో, మనల్ని దేవుని బిడ్డ అంటారు. ఏ బిడ్డ అంటారు? ఏ బిడ్డ అంటారు? దేవుని బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డ ఎవరు? అది కాబట్టి మనం ఎలా ఉన్నాం. ఒకసారి ఆఖరి వచ్చిన మరొకసారి చదువుదాం. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయం నీ కట్టడల విషయమే నిర్దోషంగా ఉంది. నిర్దోషంగా ఉంది అని అంటే కారణం ఏంటి? నేను నీ ఆజ్ఞల మార్గాన ప్రభువా నేను నడుస్తున్నాను, నీ ఆజ్ఞలు నేను నెరవేరుస్తున్నానయ్యా. ఎక్కడ తప్పు చేయలేదు ప్రభువా? ఒకవేళ తప్పు చేశాడు అనుకో, దావీదు 51వ కీర్తనలో అన్నాడు, ప్రభువా హిస్సోపుతో నీవు నన్ను కడుగు, నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు దయచేయి, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయొద్దు. ఎందుకంటే నీ సన్నిధిలో లేకపోతే, నీ రక్షణ ఆనందం లేకపోతే, నీ ఆత్మ నాలో లేకపోతే నాకు సిగ్గే మిగులుతుంది ప్రభువా. ఆ సిగ్గు నుంచి బయటికి రావాలి అని అంటే నీ మార్గంలో నేను ఉండాలి. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా, యేసుక్రీస్తును ధరించుకొనిన వారంలా ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం, ఆయన వాక్యాన్ని మన నోట ఉంచుదాం, ఆయన వాక్యం మన ప్రవర్తనలో ఉంచుదాం. సత్ప్రవర్తన, మంచి మాట, మంచి హృదయం, ఇవన్నీ రావాలంటే మంచి దేవుడైన యేసుక్రీస్తు వలన మాత్రమే కలుగును. దేవుడి వాక్యమును దీవించునుగాక. మోకరిద్దాం.